రేపు పొద్దున కూడా ఇంకోటి ఏమైపోయిందంటే ఏజ్ ఫ్యాక్టర్ అయింది. చంద్రబాబు గారి తర్వాత వారసుడు ఎవరు అన్నప్పుడు లోకేష పవన్ కళ్యాణ జగన్ అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళిద్దరు, పవన్కి ఎక్కువ అవుతుందేమో అన్న భయం ఓ పక్కన వెంటాడుతుంది. ఎందుకు అంటే చంద్రబాబు వరకు ఓకే, లోకేష్ పవన్ లో లోకేష్ పాలనా సామర్థ్యాన్ని చూపించని ఇలా చంద్రబాబు అప్పుడు ఆయనకి ఏదో రెండు శాఖలు ఇచ్చారు, ఆయనకి ఆ క్రెడిట్ కూడా దక్కేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆయన ఎక్కడ సీఎం క్యాండిడేట్ అంటారో, జనాలు మళ్ళీ ఓట్లు వేరేమో అన్న ఉద్దేశంతో ఆయనకి ఆ లెగసీ రానియ్యాల. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, మొత్తం ఒక రకంగా పరిపాలన తనే చేస్తున్నాడు. ఇప్పుడు జస్ట్ ఒక రకంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒరిజినల్ ముఖ్యమంత్రి కేటీఆర్. అట్లా ఇక్కడ చేయనిచ్చారా? లేదు. ఇక్కడ కూడా దాదాపుగా 50% లోకేషే చేశాడు, కానీ అతనికి ఆ ముద్ర రానిలే. ఎందుకు అంటే లేనిపోని రిస్క్ అనేసే ఉద్దేశం. ఈయన చుట్టూ ఒక గ్రూప్ ఉంటారు. ఇప్పుడు నేను విన్నది ఒక మాట, ఇప్పుడు కేవీపీను సూర్యుడు లాంటి వాళ్ళని పక్కన పెట్టాడు జగన్. వాస్తవంగా అదేంది తండ్రి ఆత్మ లాంటి వాడు ఎందుకు ఇదే అనుకుంటాం. కానీ ఎందుకు పక్కన పెట్టాడు అంటే ఆయన సీఎంగా ఉన్నంతకాలం జగన్ని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదట రాజశేఖరరెడ్డి దగ్గర. రాజకీయంగా ఇష్యూస్ కానీ ఏదన్నా అంటే తన నియోజకవర్గం దాటి అది కూడా ఎలక్షన్స్ ప్రచారాలు తప్పించి ఇంకొక వ్యవహారంలో ఏలు పెట్టనిచ్చేవాళ్ళు కాదట. ఎవరైనా జగన్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చేవాళ్ళట, రాజశేఖర రెడ్డి గారు చెప్పమన్నారు అతను చెడగొట్టదు మీరు, అతని వ్యాపారం మీద అతను చేసుకుంటాడు రాజకీయ